राष्ट्र मुख्यमंत्री गारु पेरु नेनु लेदे तेलंगाणा लेदु 100% मुख्यमंत्री लेदु तेलंगाणा एवरु ऊचुकुंटारु इंकेंत मंदि उसूरु ओसुकुंटाडु ఎంత మంది నాశనం చేస్తాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకెన్ని ఎన్ని లక్షల అప్పులు ఎన్ని కోట్ల రూపాయల లక్షల కోట్ల అప్పులు చేస్తాడు దానికోసం ఉన్నారు ఇంకెంత మంది నాశనం చేస్తాడు అర్థం కావాలి ఇంకెన్ని అబద్ధాలు ఆడతాడు ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడు తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ముఖ్యమంత్రి తెలంగాణ రెబల్ ఊహించుకుంటలేరు కొంచెం ముఖ్యమంత్రికి అకలు ఉండాలి కొంచెం అన్న కనీసం జేఎస్ఎంసీ ఎన్నికలప్పుడు ఒకడే ఒక బైరంగ సభ పెట్టి ఆ బైరంగ సభ ద్వారా దన చాతగాని తనాన్ని నిరూపించుకునేది దౌర్భాగ్యం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జేఎస్ఎంసీ ఎన్నికలో చావదెబ్బ కొట్టిన ప్రజలందరూ కూడా మళ్ళా ప్రజల దృష్టి మళ్ళించడానికి నూతన వ్యవసాయ చట్టం మీద కొన్ని రాజకీయ పార్టీలు బంధిస్తే దానికి మద్దతు తెలిపిడే మరి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి బిల్లు మీద వ్యతిరేకత ఉంటే ఇది రైతులకు నష్టపరిచే బిల్లు అయితే చట్టం అయితే ఇన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఆందోళన కార్యక్రమం చేసినా మీరు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రోడ్డుకి ఎక్కి నిరసన వ్యక్తం చేసిరా స్టార్టింగ్ లో ట్రాక్టర్ దినపిరు డ్రైవర్ తప్ప ట్రాక్టర్ల మంది లేరు ఆ డ్రైవర్ నడత కూడా డ్రైవర్ ఎందుకంటే హే టైం పాస్ వస్తున్నా చెప్పన్నారు ఒక్క నిరసన కార్యక్రమం లేదు రైతులు వ్యతిరేకిస్తలేరు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం బంధుకు మద్దతు తెలిపాడు ఆయన మాత్రం ఫామ్ ఎక్కడ బయటికి రాలే రైతు లేని బంద్ అది ప్రజల మీద దాడి చేసారు ప్రయాణికుల మీద దాడి చేసారు విలేకరులను బూదులు తిట్టారు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కొట్టుకున్నారు सीपीआई टीआरएस కొట్టుకున్నారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ కొట్టుకున్నారు దీని తప్ప బంద్ మాత్రం ఏ స్థలం విజయవంతం కాలేదు ఇదంటే ఇది రైతులకు ఉపయోగపడే చట్టం ఇది నూతన వ్యవసాయ విధానం రైతులకు ఉపయోగపడేది రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నాడు రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడా తన పండించిన పంటకు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశంలో కానీ ఎక్కడ ధరస్తే అక్కడ అమ్ముకోవడానికి వ్యతిరేకిస్తాడా రాబోయే రోజుల్లో నష్టం జరగకుండా ఉండడానికి లాభాన్ని ఆర్జించి ముందే ధర నిర్ణయించుకొని ముందస్తు ఒప్పందం పంటకు మాత్రమే ముందస్తు ఒప్పందం కుంచుకోవాలని వ్యతిరేకిస్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ముఖ్య స్పష్టం చేసిన అవసరం ఉన్నది అసలు నూతన వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తాడు ఇంతవరకు కారణం లేదు వ్యతిరేకించిన కారణం ఉండాలి కానీ ఇంత వ్యతిరేకిస్తలేడు ఎందుకు వ్యతిరేకిస్తా సమాధానం చెప్తలేడు ఒక్క కారణం ఏంటంటే రైతులందరూ మళ్ళీ మోడీ గారి అబ్బాలే మారుతారు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారతారని భయపడి కేవలం రైతాంగాన్ని మోసం చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడు తప్ప ఇంతవరకు కారణం చెప్తలేడు ఇలా సన్నపోట్లు వండించాలని అడు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ముఖ్యమంత్రి మాటను నమ్మి దాదాపు 30 లక్షల ఎకరాల్లో ఈ విశ్వాసఘాతకుని మాట నమ్మి దగాకోరు మాట నమ్మి నమ్మక ద్రోహి మాట నమ్మి డగుల్ బాజీ మాట నమ్మి 30 లక్షల ఎకరాల్లో రైతులు సన్నపోట్లు పడిస్తే కనీసం ఇప్పటికీ మద్దతు కనీసం బోనస్ తెలియపడారు కూడా కొనుగోలు అక్కడక్కడ ప్రారంభించడు అనేక ప్రాంతాల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము గతం డిమాండ్ చేస్తే ఇంతవరకు ఇస్తలేడు కానీ సన్నపోట్ల విషయంలో ప్రజల దృష్టి మళ్ళించాలి అందుకే మన పని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డొడ్లు పండిస్తాడు అంటే కలెక్టర్ చెప్పినాడ పాపం భూసార పరీక్షలు పెంచినట మరి కేంద్రం 120 కోట్ల రూపాయల భూసార పరీక్ష కోసం ఇలా కేటాయించింది ఏం చేసాం దాన్ని ఎవరికి ఇచ్చినావు అవి ఎన్ని ఎన్ని ఎకరాల్లో
ఎన్ని గ్రామాల్లో ఎన్ని జిల్లాల్లో ఎన్ని మండలాల్లో నువ్వు భూసార పరీక్షలు చేసి స్పష్టం చేయి. నీ ఫామ్ హౌస్ లో మాత్రం కలెక్టర్ వచ్చి భూసార పరీక్షలు చేస్తాడు. నీ ఫామ్ హౌస్ లో దొడ్డొడ్డు వండించాలి చెప్తాడు. కానీ ఇతర జిల్లాల్లో మాత్రం ఇతర ప్రాంతాల్లో మాత్రం భూసార పరీక్షలు నిర్మించారు, సన్నబొట్లో వండించాలి, లేకుంటే రైతు బంధు ఆపుతామని చెప్పారు. వార్నింగ్ ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆయన ఫామ్ హౌస్ లో పండించిన పంట దానికి ధర ఎవరు నిర్ణయించారో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ ఫస్ట్ చేయాలి. ఆయన పండించిన పంటకు ధర ఎవరు నిర్ణయించారు? ఆయన పండించిన పంటను ఎక్కడ అమ్మిండు, ఎవరికి అమ్మిండు? ఆయన మాత్రం పండించిన పంట ఆయనకే ధర నిర్ణయించుకోవాలి. ఆయన పండించిన పంట ఎక్కడనో కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటాడు. కానీ తెలంగాణ రైతాంగం మాత్రము అదే కొనుగోలు సెంటర్లు, ఐకెఫ్ సెంటర్లు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ నిరుద్యోగుల కోసం కేటాయించిన ఉద్యోగుల కోసం ఉద్యోగులు ఇచ్చిన సందర్భంలో రైతుల ముంచి కమిషన్ కక్కుర్చిపడుతున్నటువంటి ఆ సంఘాల సభ్యులు, ఆ నాయకులు నిర్ణయించే ధరకు మాత్రమే రైతులు అమ్ముకోవాలి. అదే కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి. అందుకే మూర్ఖత్వ ముఖ్యమంత్రి యొక్క దగాకోరు విధానాలకు వ్యతిరేకంగానే వీళ్ళ మెడలు వంచడానికి, రైతాంగాన్ని న్యాయం చేయడానికే ఈ నూతన వ్యవసాయ విధానం వచ్చింది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నాడు. కారణం అయితే పలు దేనికి ఉన్నాడు, ఇంతవరకు ఏం కారణం చెప్తున్నాడు దాన్ని, కానీ వ్యతిరేకిస్తున్నాడు. బంద్ విఫలమైంది, ఇంటర్నెన్స్ రిపోర్ట్స్ వచ్చినా ఎక్కడ రైతులు పాల్గొనలేదు, రైతుల లోపల దీన్ని వ్యతిరేకించే ఆలోచన లేదు, అందరు మద్దతు చెప్తున్నారు. మొన్ననేమో ముందస్తు ఒప్పంద ప్రకారం అంట మొత్తం వ్యవసాయ భూమినే రిజిస్టర్ చేసుకుంటారని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించారు. కార్పొరేట్ సంస్థ రావద్దా, కార్పొరేట్ సంస్థలు గ్రామాలకు వస్తే నీకు నొప్పేంది, నీకు వచ్చే నష్టమేంది, గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి రావద్దా, రైతులు కోటీశ్వరులు కావద్దా, భికారీగాలం చేస్తావాను? అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. ఈ 6 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పర్యటించి నేను, వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి, నీట మునిగినాయి, పశువులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయారు, ఇండ్లు కూలినాయి, పిడుగోటి అనిపోయిన పిల్లలు, ఎక్కడన్నా ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న పాపన పోయినవాను, ఒక్కరికన్నా నష్టపరాలనిపించినవాను. దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వం లేని మానవ మృగం.